ಓಂ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೆ ಶರಣ್ಯ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತುತೆ. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. కలర్ థెరపీ అంటే ఏమిటి, కలర్స్ వల్ల ఉపయోగం ఏమిటి, ఏ కలర్స్ వాడటం వల్ల మనం చాలా వరకు లాభపడతాము అనేది ఈ కలర్ థెరపీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇందులో ఇవాళ మనం తెలుసుకోబోయేది కుజుడి గురించి. ఇందులో ఇవాళ మనం తెలుసుకోబోయేది ఎరుపు రంగు గురించి. చాలా వరకు మనం గనక గమనిస్తూ ఉంటే నార్త్ ఇండియాలో ముఖ్యంగా, లేదా మనలో కూడా, మన కొత్త పెళ్లి కూతుళ్ళందరూ కూడా ఎరుపు రంగు వస్త్రాలని ధరిస్తూ ఉంటారు. ఎరుపు చాలా వరకు కూడా ఇక్కడ తీసుకుంటే వివాహంలో ఎరుపు రంగు వాడటానికి ప్రాముఖ్యత ఏమిటి, లేదా వివాహంలో ఎరుపు రంగు దుస్తులు వాడటానికి ప్రాముఖ్యత ఏమిటి అని కనుక తెలిస్తే, ఎరుపు రంగు కుజుడికి సంకేతం. కుజుడు అని అంటే మన జ్యోతిషాస్త్ర ప్రకారంగా భర్తకి సంకేతం. ఇక్కడ కుజుడి గురించి కొంచెం మనం తెలుసుకోవాలి. కుజుడు మనకి ప్రాణాన్ని, మనలో ఉన్న ప్రాణశక్తిని నిలిపేవాడు. అలాగే కుజుడు ధైర్య సాహసాలకి సంకేతం, కుజుడు శక్తికి సంకేతం, కుజుడు అలాగే మనకి భర్తకి సంకేతం. కుజుడి వల్ల ధైర్య సాహసాలు ఉంటాయి. కుజుడు అలాగే మనలో ఒక ప్రాణాన్ని నిలిపేవాడు, లేదా ప్రాణశక్తిని నిలిపేవాడు. అందుకని చాలా వరకు కూడా మనం ఎరుపు రంగు దుస్తులు ధరిస్తూ ఉంటాం. ఎప్పుడైనా మనకి ధైర్య సాహసాలు తక్కువగా ఉన్నాయనుకున్నా, అలాగే మనలో శక్తి గనక కొద్దిగా తగ్గిందనుకున్నా, అలాంటప్పుడు ఈ ఎరుపు రంగు దుస్తుల్ని వాడటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. మరి ఈ ఎరుపు రంగు దుస్తులు ఎప్పుడు వాడాలి అని గనక అనుకుంటే, ఎప్పుడైనా మన లగ్నంలో కుజుడు గనక కొద్దిగా మనకి వీక్గా ఉన్నా, లేకపోతే ఎప్పుడైనా కుజుడు నీచల్లో ఉన్నా, లేదా కుజుడు గనక వేరే పాపగ్రహాల వల్ల పీడింపబడుతున్నా కూడా ఈ ఎరుపు రంగు దుస్తుల్ని వాడుకోవచ్చు. అంటే ఈ ఎరుపు రంగు దుస్తులు ఎప్పుడు వాడాలి అని గనక మనం చూస్తే, ప్రతి మంగళవారం గనక ఈ ఎరుపు రంగు దుస్తుల్ని వాడుతూ ఉంటే మనకి చాలా వరకు అనుకున్న పనులు, లేదా మనలో ఉన్న ఈ శక్తి తగ్గిందనుకున్నా, లేకపోతే ఇక్కడ ఏదన్నా చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా మనం ఈ కుజుడికి సంబంధించి పరిహారం కింద ఈ ఎరుపు రంగు దుస్తుల్ని వాడుతూ ఉండొచ్చు. ముఖ్యంగా ఎవరైనా భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకుంటే, ఆడవారు తప్పనిసరిగా ఈ కుజుడికి సంబంధించి ఎరుపు రంగు దుస్తుల్ని విరివిరిగా వాడుతూ ఉండాలి. అందుకే మనం గనక గమనిస్తే చాలా వరకు ఆడవాళ్ళని ఎర్రటి మట్టి గాజులు కూడా వేసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎరుపు అనేది కుజుడికి సంకేతం గనక. ఈ ఎరుపు రంగు వల్ల ఆడవాళ్ళల్లో ఒక రకమైన ఉత్తేజము, అలాగే వీళ్ళల్లో ఒక అట్రాక్షన్ కూడా వస్తూ ఉంటుంది. ఇది చాలా వరకు భార్యాభర్తల మధ్యన అనురాగాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. కాబట్టి చాలా విరిగా వాడవలసిన రంగు ఎరుపు రంగు. ఎరుపు రంగు వల్ల శక్తి కూడా వస్తుంది, ఎరుపు రంగు వల్ల అట్రాక్షన్ కూడా వస్తుంది. ఈ అన్ని కారణాల వల్ల మనం ఎరుపు రంగును అనేదాన్ని వాడుతూ ఉండాలి. అయితే ఎప్పుడైనా ఎవరికైనా జాతక ప్రకారం రక్తానికి సంబంధించి కానీ, లేకపోతే ముఖ్యంగా హై బీపీ ఇలాంటి బాధలతో ఇబ్బంది పడుతున్న వారు కానీ ఉన్నవాళ్ళకి ఈ ఎరుపు రంగు వాడటం వల్ల చాలా వరకు బీపీ కంట్రోల్ అయ్యే సమస్యలు, బీపీ కంట్రోల్ అయిన విధానాలు మనం చూస్తూ ఉంటాం. ఆరోగ్య సమస్యల గురించి గనక చూసుకుంటూ ఉంటే, ఎవరికైనా కూడా బోన్ మ్యారో సమస్యలున్నా, లేకపోతే ఎవరికైనా హై బీపీ సమస్యలున్నా, ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి మజిల్స్కి సంబంధించి, లేకపోతే కొంతమంది యాక్సిడెంట్ ఎక్కువగా ప్రోన్ అవుతుంటారు వాళ్ళు, ఇలాంటి వారు విరివిరిగా ఎరుపు రంగు ధరించడం వల్ల ఈ ఇబ్బందుల నుంచి ఎక్కువగా బయటపడుతూ ఉంటారు. ఇవి మన ఎరుపు రంగు ఒక ప్రాముఖ్యత. శుభం.